బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉందన్నారు కరాటే కళ్యాణి. రేవ్ పార్టీలో పాల్గొని తాను పాల్గొనలేదన్నట్లు హేమ పోలీసులను మీడియాని తప్పుదోవ పట్టించిందన్నారు. మా అధ్యక్షులు మంచు విష్ణు ఇండియాకొచ్చాక హేమపై చర్యలు తీసుకుంటామన్న కళ్యాణితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈ రేవ్ పార్టీలు కానీ డ్రగ్స్ కానీ పాల్గొంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా సెలబ్రిటీస్. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ అండ్ అయితే అంతర్జాతీయ ఖ్యాతి అయితే ఉన్నటువంటి పొజిషన్, అసలు ఇట్లాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష వేయాలంటారు? అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇతర శిక్షలు కానీ, అంటే ఏం చెప్తారు మీరు దీని గురించి? అంటే ఆడైనా మగైనా శిక్షే వేయాలండి. ఎవరైనా తప్పుడు అంటే ఈ డ్రగ్స్ అనేది మనం అది పిల్లల భావితరాలని చెడగొట్టేవి ఇవన్నీ పార్టీలు. రేవు పార్టీలు ఏంటండి, రేవులు రేవు పెట్టకుండా మంచి కర్ర పట్టుకుని మంచి రేవు పెడితే బాగుంటుంది. రేవు పార్టీలు అంటే ఉచ్చల విడితనం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా డ్రగ్స్ వేసేసి 300-400 మంది 100 మంది అంటే వాడి వీడి డబ్బులు కట్టాలంటే వీడంత డబ్బులు దండుకుంటుంటే 50-60 లక్షలు ఆ పార్టీ అంటుంది. ఎందుకండి, చక్కగా నువ్వు అంత ఎంజాయ్ చేయాలనిపించింది, నీకు అంత అలవాటు ఉంది, ఏదో ఉంది, ఏ చక్కగా అమ్మ నాన్నతో బయటికి వెళ్ళి సరదాగా ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి మంచిగా ఏదన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే కులుమనాలో కొడైకెనాల్ వెళ్ళి 4 రోజులు చక్కగా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొని తిరుగుతా డబ్బులు అండి. ఈ డబ్బులని తాగేసి ఊగేసి తీసుకొని కొట్టేసుకొని ఏం పార్టీలు అండి ఇవన్నీ. కల్చర్ని మొత్తం నాశనం చేసి పాడదబ్బుతున్నారు మొత్తం అంతా. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీకే ప్రతిదీ ఆపాదిస్తారు. మా కర్మకాలి ఎలాంటి వాళ్ళు కొంతమంది దొరుకుతారు కాబట్టి, కర్మకాలి ప్రతి దగ్గర ఎవరో ఒకరు ఇండస్ట్రీ వాళ్ళు దొరుకుతారు కాబట్టి ఒక్కళ్ళు చేస్తే మొత్తం ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీని మొత్తం అందరిని వేస్తారు. ఇప్పుడు నిజంగా తాగని వాళ్ళు 4 గంటలు ఉంటారు, అసలు అలవాటే లేదు మాకు ఎవరికి. కానీ చూస్తే క్యారెక్టర్స్ చేస్తే వీళ్ళు తాగుబోతులే, వీళ్ళు తిరిగిపోతులే, ఎందుకంటే క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా, దానివల్ల ముద్ర వేసేస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ముద్ర. మేము ఎన్ని మంచి పనులు చేస్తున్నాము, ఎంత మంచిగా ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము, ఎలా ఉన్నామని ఎవరికి అవసరం లేదు. ఒక్కళ్ళు చేస్తే మొత్తం అందరికి ఆపాదిస్తారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీకి అందరికీ పేరు తెచ్చేసి ఎవరున్నారో అందులో తెలియదు కానీ ఒక ఈమె దొరికింది, ఇంకెవరో చిన్న చిన్న లేడీ ఆర్టిస్టులు ఎవరో కనిపిస్తున్నారు, శ్రీకాంత్ గారు కాదని ఖండించారు, నెక్స్ట్ మన ఆయన ఎవరో జానీ మాస్టర్ కూడా ఖండించారు. సో వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీళ్ళు ముగ్గురులో ఒక ఆమె ఉంది అక్కడ, మిగిలిన ఇద్దరు లేరంటున్నారు. మరి వేచి చూడాలి, ఖచ్చితంగా లేరనే నేను ఐ హోప్ సో. ఎందుకంటే వాళ్ళు ఉండకపోవచ్చు, ఉంటే అంత గట్టిగా మాట్లాడలేరు. ఈమె అయితే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోయిందండి. ఆవిడంతా ఆవిడ ఆవిడ నోరు తన కోపము తన శత్రువులాగా తన వాయిస్ తన వెకిలి చేష్టలు తన మాటలు అన్నీ కలిపి తన పంపు జాలేస్తుంది. నాకైతే పొమ్మ అయ్యో హేమక్క ఇలా అయిపోయింది ఏంటా అని జాలేస్తుంది. అందరి మీద నాకు సిస్టర్ లాంటిది, నాకు పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆవిడ ఇలాగే మాట్లాడింది నా కోసం, పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలి, నేను సేమే కోరుకున్నాను, నీ మంచిగా కోరుతున్నానమ్మా, మంచిగా ఉండాలి, నీ గురించి ఏ విధమైన ఇది రాకూడదని, నీకు అందులో నా టెస్ట్లో నీ దగ్గర ఏం బయటకు రాకూడదు, నువ్వు తీసుకున్నావు అని చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన నా రాముని నేను కోరుకుంటున్నా, మీకు మంచి జరగాలి. మీకేమైనా శిక్ష పడేది అసోసియేషన్ తరపున ఏమైనా పడితే అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పగలిగాను ఏముంటుందని. మేబీ అందరితో పాటుగా ఎవరిని చేసినా ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఆవిడని సస్పెండ్ అయితే కన్ఫామ్గా చేస్తారు, అది నేను చెప్పగలను. బల్ల గుద్ది నొక్కి వక్కా నుంచి మొత్తానికి చూడొచ్చు, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి హేమ గారి మీద ఖచ్చితంగా వేటుపడుద్ది. అధ్యక్షుడు మంచు విష్ణు వచ్చిన తర్వాత దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒకరిద్దరు దొరికినా కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి ఈ డ్రగ్స్ కానీ ఇతర రేవ్ పార్టీ లాంటి వాటిని ఆపాదించి ఇండస్ట్రీ పరుగు పోయేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా హేమ తన నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క విమర్శ చేసినటువంటి వ్యాఖ్యలే తిరిగి తనకి కొట్టాయి తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఇది ఆమె ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా తన బాడీలో ఏ విధమైనటువంటి డ్రగ్స్